ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మనం చెప్పబోయే ప్రతి జాబ్ అప్డేటు ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక ఈరోజు నోటిఫికేషన్ చూసుకుంటే కనుక మనం తెలంగాణ రాష్ట్రం నుండి ఈ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. ఇది తెలంగాణ జిల్లాలోని కోర్టులోని 1226 ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు అయితే భర్తీ చేయడానికి అయితే ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు. తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీ సర్వీస్ డైరెక్టరేట్ రిక్రూట్మెంట్ ప్రతిపాదకం కింద ఖాళీలుగా ఉన్న ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీకి అయితే తెలంగాణ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్ అయితే నెంబర్ 6/2023 జారీ చేసింది. జిల్లాలతో పాటు ఇతర న్యాయస్థానాలు మొత్తం 1226 పోస్టులు అయితే భర్తీగా కానున్నాయి. ఈ పోస్టులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 11 నుంచి ప్రారంభమవుతుంది అప్లికేషన్ ప్రాసెస్. 31వ తేదీన లాస్ట్ చివరి డేట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇక దీనిలోని ఏ జిల్లాలోని ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో మనం దీనిలో అయితే మనం చూసుకోవచ్చు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి అయితే మొత్తం 1226 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నట్టుగా మనకు చూపిస్తున్నారు. ఇక దీనిలో అయితే జిల్లాల వారీగా చూసుకుంటే కనుక హైదరాబాద్లో అయితే 10 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగాను భద్రాద్రి కొత్తగూడెంలో అయితే 19, కోర్ట్ ఆఫ్ ది ప్రిన్సిపల్ స్టేషన్ హైకోర్టు సిబిఐ కేసులోని హైదరాబాద్లో 36, సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్లో 125, సిటీ సల్మాన్ కాజెస్ కోర్టు హైదరాబాద్లోని 26, హనుమకొండలోని 19, జగిత్యాల 32, జనగం 13, జయశంకర్ భూపల్లిలోని 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జోగులాంబ గద్వాల్లోని 25 పోస్టులు, కామారెడ్డిలోని 14, కరీంనగర్లోని 12 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఖమ్మంలోని 13, కుమరం భీము ఆసిఫాబాద్లోని 11, మహబూబాబాద్లోని 13, మంచిర్యాలలోని 14, మహబూబ్ నగర్లోని 33, మెదక్లోని 16, మేడ్చల్ మల్కాజ్గిరిలోని 92 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెట్రోపాలిటన్ స్టేషన్ కోర్టులోని హైదరాబాద్లో 128 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ములుగులోని 14, నాగర్ కర్నూలులోని 28, నల్గొండలో 55, నారాయణపేటలో 11, నిర్మల్లోని 18 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నిజామాబాద్లోని 20, పెద్దపల్లి 41, రాజన్న సిరిసిల్లలోని 26, రంగారెడ్డిలోని 150, సంగారెడ్డిలోని 30, సిద్దిపేటలోని 25, సూర్యాపేట 38, వికారాబాద్లోని 27, వనపర్తిలోని 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వరంగల్లోని 21, యాదాద్రి భువనగిరిలోని 34 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఇక దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వస్తే కనుక 7వ తరగతి నుంచి 10వ తరగతి మధ్య ఏదైనా పరీక్ష లేదా దానికి సమానమైన పరీక్షలు ఉత్తీర్ణ అయి ఉండాలి. 10వ తరగతి కంటే ఎక్కువ విద్య ఉంటే కనుక అనర్హులు. అభ్యర్థులు దరఖాస్తుతో పాటు వృత్తిపరమైన నైపుణ్యంగా పేర్కొనడం పాటు స్థానిక భాష తెలిసి ఉండాలి. వయోపరిమితి చూసుకుంటే కనుక 1/7/2022 నాటికి 18 సంవత్సరాల నుండి 34 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూసీ అభ్యర్థులకైతే 5 ఏళ్ళు, దివ్యాంగులకైతే 10 ఏళ్ళు వేజ్ సడలింపు అయితే ఉంటుంది. ఇక శాలరీ విషయానికి వస్తే కనుక నెలకు 19,000 రూపాయల నుండి 58,558 రూపాయల వరకు చెల్లిస్తుంది. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే కనుక సిబిటీ ఓఎంఆర్ఓ పరీక్ష ఇంటర్వ్యూ తది తరహా వంటి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇక ప్రశ్నాపత్రం చూసుకుంటే కనుక కంప్యూటర్ ఆధారిత పరీక్షలోని సిబిటీ ఓఎంఆర్ పరీక్షలోని 45 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్ విభాగంలో 35, జనరల్ ఇంగ్లీష్ విభాగంలో 15 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నకు 1 మార్కు కేటాయిస్తారు. ఎగ్జామ్ వ్యవధి 60 నిమిషాలు అయితే ఉంటుంది. ఇక దరఖాస్తు చూసుకుంటే కనుక దరఖాస్తు విధానం చూసుకుంటే కనుక ఇది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఓసీ ఓబీసీ అభ్యర్థులకైతే 600 రూపాయలు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ పీపుల్ పర్సన్ అభ్యర్థులకైతే 400 రూపాయలు అయితే ఉంటుంది. ఇక ముఖ్యమైన డేట్స్ చూసుకుంటే కనుక మనకు అప్లై చేసుకున్న డేట్స్ చూసుకుంటే కనుక జనవరి 11
2023 అప్లికేషన్ ప్రాసెస్ వచ్చే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ చివరి డేట్ చూసుకుంటే కనుక జనవరి 31, 2023 క్లోజ్ అవుతుంది. ఇక కంప్యూటర్ ఆధారిత పరీక్షలో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే డేట్ చూసుకుంటే కనుక మనకు 15 ఫిబ్రవరి 2023, కంప్యూటర్ ఆధార పరీక్ష అయితే మార్చి 23 జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతాను. అక్కడ నుండి మీరు పూర్తిగా చదివిన తర్వాత ఎవరైతే ఎలిజిబిలిటీ కలిగి ఉన్నారో వారైతే అప్లై చేసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఫ్రెండ్స్, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.